తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం పార్టీలో పెరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఇప్పుడు పొద్దున్న లేస్తే అదే పార్టీ అధినేత చంద్రబాబు గారిని ఆయన తనయుడు లోకేష్ గారిని నోటికొచ్చినటువంటి విమర్శలు ఇదే కోడాలని గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయలేదా ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే మరి వారిద్దరి మధ్య ఏం చెడిందో ఏమో ఎవరికి తెలియదు కానీ ఆయన మాత్రం ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయడం మొదలుపెట్టారు సరే అదొక ఎపిసోడ్ అదేవిధంగా వల్లభనేని వంశీ గన్నవరం శాసనసభ్యులు ఆయన అయితే మరీ నాలుగు అడుగులు ముందుకు వేసి చంద్రబాబు గారి సతీమణ్ణి సైతం దూషించేటువంటి విధంగా నీలాప నందలు వేసి నిందలు వేసేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆ చర్యలు అయితే తెలుగు ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఎందుకు ఇంత దిగజారాల్సి వస్తుంది రాజకీయాల్లో మరి ఇదే వలమనే నేను వంశీ రెండు వేల పంతొమ్మిదిలో గనవరం నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇంకా గెలిచింది అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చంద్రబాబు గారి దగ్గర చేతులు కట్టుకుని ఉండేవాడు కదా ఖచ్చితంగా ఉండేవాడు అందులో డౌటే లేదు అయితే మరి చంద్రబాబు గారికి అధికారం రాలేదు దురదృష్టం చేస్తూ మరి ఆయన ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిపోవటం ఆయన ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఒకసారిగా డౌన్ ఫాల్ అవటం ఏదేమైతేనేమి ఇప్పుడైతే ఆయన హావా తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్వింగ్లో ఉన్నారు యువకుడు ఉత్సాహవంతుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు బలంగా ఉన్నారు బలమైన నేత ఆయన చెంతకు చేరారు ఆయనకు జై కొట్టారు మరి అధికారికంగా పార్టీ మారకపోయినా అనధికారికంగా మాత్రం వైసీపీ శాసనసభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నారు అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఆయన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన తాత ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మరి ఆయన పొద్దున్న లేస్తే జనసేన పార్టీ అధినేతని తిట్టకుండా అయితే ఉండేటువంటి పరిస్థితి కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాలు అయితే అందరికీ తెలుసు అసలు ఆ ఎపిసోడ్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ద్వేషం అయితే లేదు మరి దాన్ని ఆసరాగా తీసుకున్నారో లేకపోతే ఇటు టీడీపీ జనసేన కలిస్తే తమకు ఉనికి ప్రమాదకరం అని తెలుసుకున్నారో తెలియదు కానీ ఉదయం లేస్తే ఈ కో ఈ రెండు పార్టీల మీద పట్టమైతే గుడివాడ అమర్నాథ్ గారికి అయితే అది రోజువారీ దినచర్య అయిపోతుంది తన శాఖను తను పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు తన శాఖలో తను ఏం సంస్కరణలు తీసుకొచ్చాడు కొత్తగా ఏం కంపెనీలు తీసుకొచ్చాడు యువతకి ఏం ఉద్యోగ అవకాశాలు కల్పించాడు అనేది ఆయన క్లారిటీగా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో చూస్తే జనసేన అధినేత మీద తన మాటలు జుగుత్సాకరంగా ప్రత్యర్థి పార్టీలకే కాదు తన సొంత పార్టీలో ఉన్నటువంటి మెగా మెగాలు కూడా అనిపిస్తున్నాయి ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు సాక్షాత్ జనసేన అధినేత తనతోటి ఫోటో దిగాడని చెప్పుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మధ్య అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య అభాసుపాలైనటువంటి ప్రస్తుత మంత్రి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికీ జనసేన అధినేత చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడని అసలు ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడని ఆయన విమర్శించినటువంటి విమర్శ అయితే మరీ అధ్వానమైనటువంటి పరిస్థితి అయితే రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం ఒకప్పుడు ఇదే మెగా ఫ్యామిలీకి గుడివాడమన్నా చేయకోవట్లేదా ఇదే పవన్ కళ్యాణ్ గారిని మరి తన ఎన్నికల ప్రచారం కోసం వాడుకోలేదా ఆయనతో ఫోటో దిగేందుకు మరి ముందుకు రాలేదా మరి నాగబాబు గారితో ఫోటో దిగేందుకు కూడా ఆయన మరి ఆసక్తి చూపలేదా తెలుగుదేశం పార్టీలో ఆయన పోటీ చేయలేదా రెండు వేల పద్నాలుగులో ఇవన్నీ వాస్తవాలు కాదా ఈయన కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగిన వ్యక్తేం కాదు అఫ్ కోర్స్ వీరు తా వీరు పూర్వీకులు వీరి తాతగారో వీరి తండ్రి గారో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు సరే దాని ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఈయనేమి అంటే ఈయన పని చేసినప్పుడు ఈయన పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ స్వచ్ఛమైనటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఈయన పార్టీ మారినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు కాబట్టి ఈయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తే ఇప్పుడు ఏ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారో అదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఖచ్చితంగా చేస్తాడనేటువంటి క్లారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది నిజంగా ఇదే గుడివాడ అమర్నాథ్ మంత్రి స్థానంలో ఉండి పెద్దరికాన్ని ప్రదర్శించే పరిస్థితుల్లో ఉన్నట్టయితే కొంతమంది ఉన్మాదులు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ఏం సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి సంబంధం ఉందా లేదా అనే ఎపిసోడ్ పక్కన పెడితే బోర్గడ్ అనీల్ అనేటువంటి ఒక ఉన్మాది అసలు అలాంటి ఉన్మాదుల్ని ఇలాంటి గౌరవప్రదమైన డిబేట్లో చర్చించడం కూడా నాకైతే ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి మహిళల భద్రత కోసం మరి ఏ ఏదైతే ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని కాలరాస్తూ సాక్షాత్తు జనసేన అధినేత కుటుంబీకుల్ని వారింట్లో ఆడవారిని వారి పిల్లల్ని బహిరంగంగా వారు అతను మాట్లాడినటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దిశా చట్టాన్ని అమలు చేయాలనేటువంటి ఆ పరిస్థితులు కనుక ఉంటే ఖచ్చితంగా మరి అలాంటి వ్యాఖ్యలు ఆడవారమే చేసినటువంటి ఈ బోరుగడ్ అన్నిలు అనేటువంటి ఒక ఉన్మాదిని ఒక సైకోని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చేసి ఆయన యొక్క క్రెడిబిలిటీ నిరూపించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెగా అభిమానుల యొక్క ఆలోచన సరే మరి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు సుమోటో కేసు తీసుకుని అరెస్ట్ చేయొచ్చు మరి మరి ఎందుకు చేయలేదు అనేది అది కూడా వ్యక్తిగతం పక్కన పెడితే గుడివాడ అమర్నాథ్ విసురులన్నీ కూడా చూసి చూసి విసిగిపోయినటువంటి మాజీ మంత్రి మాజీ హోంమంత్రి అయినటువంటి కాపు ఉద్యమ నేత కాపు సంక్షేమానికి సేనకి కాపు సంక్షేమ సేనకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు మరి దాదాపు తొ సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఆయనకు కూడా విసుగు చెంది ఈయన వ్యాఖ్యలు ఈయన పనితీరు ఈయన ప్రవర్తన విసుగు చెంది గుడివాడ అమర్నాథ్కి అయితే బహిరంగంగానే ఒక కౌంటర్ అయితే వేశారు గుడివాడ అమర్నాథ్ నువ్వు నీ రాజకీయ అనిశ్చితి కోసం జనసేన అధినేతను తిట్టొద్దు నువ్వు అక్కడ ఏదో బతకడం కోసం నువ్వు ఏదో వ్యాఖ్యలు చేయొద్దు నువ్వు రాజకీయాల్లో బచ్చావి నీకు ఇంకా చాలా సమయం ఉంది నీకు ఇంకా భవిష్యత్తు ఉంది దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ పెద్ద రకంగా కౌంటర్ వేశారు అదేం తప్పేం కాదు ఎందుకంటే గుడివార అమర్నాథ్ గారు వాళ్ళ తాతగారు వయసున్నటువంటి వ్యక్తి ఆయన ఆయనకి ఇచ్చేటువంటి కౌంటరు ఈయన చేసినటువంటి కౌంటరు పొరపాటున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి రాయిపోయినటువంటి లేక ఏదైతే ఉందో నాకు రాసావంటూ ఈయన చేసినటువంటి ట్వీటు ఈయన చేసినటువంటి రీకౌంటర్ అయితే ఆ సామాజిక వర్గంలో కాదు మరి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి అటు మెగా అభిమానులు కానీ లేకపోతే ఆ మెగా అభిమానులకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలు అదేవిధంగా ఇటు కాపు సంక్షేమ సేన సంబంధించిన ప్రతినిధులు అయితే కూడా నిజంగా చాలా గుడివాడ అమర్నాథ్కి సంబంధించి ఒక ఫైర్ మీద ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇప్పుడు తొమ్మిది పదుల వయసులో ఉన్నటువంటి హరిరామ జోగయ్య వర్సెస్ మరి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి కేవలం మూడు పదుల వయసు ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మధ్య చెలరగుతున్నటువంటి ఈ చర్చ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది మరి నిజంగా ఎందుకు రాజకీయాలు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయి మరి దాదాపు అంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలు తప్ప లేకపోతే రాజకీయ అనిశ్చితి కోసం గుడివాడ అమర్నాథ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప అనేది ప్రధానమైనటువంటి చర్చ ఈ చర్చలో మనతో పాల్గొనడం కోసం వేల్పూరి శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జుంకాల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పుచ్చా విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జుంకాల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు ముందుగా వేల్పూర్ శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి శ్రీనివాస్ గారు ఏంటి అంటే ఇందాక నేను ఇంట్రడక్షన్లో ప్రస్తావించినట్టు ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఆయన దగ్గర టికెట్ తీసుకొని గెలిచి రాజకీయంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నేతలే ఆయన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆడవారిని ఆయన సతీమణిని విమర్శించి దారుణోద్ధారుణంగా విమర్శలు చేసినటువంటి ప్రక్రియ అంటే మరి వారు రాజకీయ అనిశ్చితి కోసం చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం చేస్తారా లేకపోతే నిజంగానే వారు చేసే వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు గారు నిజంగా తప్పులు చేస్తే మరి ఏమైనా వ్యాఖ్యానిస్తున్నారా అనేది అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మరి ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనేటువంటి వ్యాఖ్య ఆయన మీద ఎందుకు చేయాల్సి వచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ ఉన్నారా అంటే ఒక తొమ్మిది పదులు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక సీనియర్ రాజకీయ నేత ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకి మరి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చినటువంటి ఐటీ శాఖ మంత్రి గుడివర అమర్నాథ్ గారు ఇచ్చినటువంటి ఆ వ్యంగ్య సమాధానాన్ని మరి ఏ విధంగా మీ సామాజిక కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ విశేషాలు కానీ ఈ అంశాన్ని విధంగా చూడాలి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి గతంలో ఎప్పుడూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ విధమైనటువంటి పరిపాలన చూడలేదు వాళ్ళు మనం నిజంగా ఎమ్మెల్యేలే మాకు రక్షణ లేదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు నూట డెబ్బై ఐదు సీట్లలో నేను గెలుస్తాననే దగ్గర నుంచి డైలీ కూడా కౌంట్ డౌన్ మొదలవుతుంది దాంట్లో భాగంగా ఆయన అధికారం చేదెక్కించుకోవాలంటే అన్ని రకాలుగా కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ విభేదాలు సృష్టించాలి ఇస్తే కానీ మనం బయటపడలేము సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటిది ఒక క్లియర్ పిక్చర్ అనేది మొదటి నుంచి తీసుకున్నారు ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళింది అనమాట కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే వాళ్ళకి నాలుగైదు శాఖలు ఇచ్చి డైలీ ఈ రోజు వరకు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడిన సందర్భాలు మనం చూడలేదు మనం డైలీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాము అది కూడా చాలా వలగరగా విమర్శిస్తాము అంటే యువతలో ఎవరైతే ఈ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో అవతల సామాజిక వర్గము అదే సామాజిక వర్గాల్లో చిచ్చు పెడితే ఓట్లు చెల్తాయి లేదా వన్ సైడ్గా ఓట్లు జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి దీంతో ఈ కుట్రలు చేయటం అది ఇది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా అమలాపురంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని పేరును పెట్టి అక్కడ కూడా కుట్రలు చేసి ఇవన్నీ చేశారు చివరికి అక్కడ వెయ్యి మంది మీద కేసులు పెట్టారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఒక పదివేల మంది మీద కేసులు పెడితే అందరు భయపడిపోతారు మనకి అధికారం వస్తుంది అంటే అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వెళ్ళయినా కూడా ఎలాంటి పనులు పెట్టారంటారా ఆ విధ్వంసం జరిగింది దానికి సంబంధించినటువంటి వెయ్యి మంది మీద కేసులు పెట్టారు అనేక మంది అంటే పది మంది ఇరవై మంది చెప్పితే కథమ వాళ్ళు అందరూ కూడా అమాయకుల మీద కేసులు పెట్టారు అది కూడా స్వయంగా మంత్రి గారు చెప్పారు విష్ణురూ విశ్వరూప్ గారు మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారు వీళ్ళంతా చేపించారని చెప్పారు అన్నమాట అంటే ఇంతవరకు ఆ ఎవరైతే మనకు మంత్రి గారు ఉన్నారో ఆ మంత్రి గారు ఇంటి మీద జరిగితే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితికోలేదు నీ క్యాబినెట్లో మంత్రి అయితే ఆ మంత్రి మీద ఇంటి మీద దాడి జరిగితే కనీసం ముఖ్యమంత్రి టైం ఉండకపోవచ్చు నేను చెప్తాను నేనేమన్నా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోతున్నాడు అది డిసైడ్ అయింది దానికి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన సింహంలా కనపడుతున్నారు అది చూసి భయపడి కులాల మధ్య చిచ్చు పెడుతున్న గెంచుకున్నాడు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి వారసత్వంగానే వచ్చింది ఈ చుచ్చు పెడతాం అనేది గతంలో ఆయన హైదరాబాద్లో కూడా హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడితే నాలుగు వందల మంది హత్యకు గురయ్యారు హైదరాబాద్లో ఆ విషయం స్వయంగా మన మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసమే రాజశేఖర రెడ్డి గారు ఇదంతా పెట్టారు దానివల్ల నాలుగు వందల మంది హత్య గురయ్యారని చెప్పేసి స్వయంగా మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన స్టేట్మెంట్ నేను మీకు చెప్తున్నాను అనమాట అంటే ఇందాక మాట అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్ర అని చెబుతున్నారు వీళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు వివేకానంద రెడ్డి గారు అచ్చ చాలా వివేకానంద రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో భాగస్వామి ఉంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు అడ్జస్ట్ చేయలేదు అంటే నిజంగా చంద్రబాబు నాయుడికి నువ్వు దత్తపుత్రుడు అవుతావా పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అవుతారా అంటే మీరేమో బాలకృష్ణ గారి ఇష్యూలో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి మొన్న వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి వచ్చినా కూడా ఏం చెప్పారు తెల్లవారుజాము నాలుగు గంటలకి పురంధేశ్వర్ గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకున్నారు బాలకృష్ణ గారి క్లేస్ని క్లోజ్ చేశారని చెప్పేసి ఇదే ఛానల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చినటువంటి ప్రతినిధి సాంశరావు గారు పెట్టుకుంటారు ఆయన కూడా చెప్పడం జరిగింది అనమాట అంటే మీరేమో దత్తపుత్రులు లాగా ఫార్టీ సిక్స్టీను ఫిఫ్టీ ఫిఫ్టీను మీరు యాక్టివిటీ చేస్తారు కానీ ఒక వైట్ పేపర్ లాగా ఉంది ప్రజల కోసం అంటే అది చంద్రబాబు నాయుడు గారు దాడి చేసి ముద్రగడ పద్మనాభం గారే నా భార్యను లంజా అని తిట్టినారు సార్ సార్ దయచేసి ఆ వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలు దయచేసి చేయొద్దు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి భూమున కరుణాకర్ రెడ్డి గారు అంబడి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి అనేక కుట్రలు చేశారు మీరు ఏం చేశారు తెలుసు న్యాయమైంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ అది రచ్చగొట్టారుసాది కాదన్నావు కానీ ముద్రగడ్డ గారు పద్మనాభం గారికి ఏమన్నారు ముద్రగడ్ పద్మనాభం గారు చేస్తే న్యాయం నెక్స్ట్ ముద్రీ నువ్వు సపోర్ట్ చేయకుండా వచ్చేసి అంటే ముద్రగడ్ పద్మ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర మీద సిబిఐ దర్యాప్తు చేపించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాను ఆ రోజు నువ్వు అక్కడ రెచ్చగొట్టారు మీరు అంబటి రాంబాబు గారు వెళ్ళారు భూముల కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళారు ముద్రగడ పద్మనాభం గారితో చర్చలు జరిపారు ఆ రోజు తుని రైలు సంఘటన జరిగితే నువ్వు ఆ రోజు అదంతా న్యాయమైంది కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి తర్వాత నాకు సంబంధం లేదని చెప్పేసి కాపుల్ని నువ్వు రెచ్చగొట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అది క్లియర్గా ఉంది ఎవరో పోలీసు వాళ్ళు తిడితే అంటే మీకేంటంటే విజయవాడలో వంగవీటి మోహన్ రంగ గారు మట్లు జరిగింది లైఫ్ లాంగ్ మేము ఇది పలానా సామాజిక వర్గం చేసింది అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి అయిపోవాలి ఆ రంగా గారు అచ్చలో మీ పాత్ర ఏంటి అనేది రాష్ట్రం మొత్తం వస్తుంది ఆ అచ్చల